ఏటూరులో విద్యార్థుల గల్లంతుపై విగత జీవులుగా పడి ఉన్న విద్యార్థులను చూస్తుంటే గుండు తరుక్కుపోతుందని ఎమ్మెల్యే డాక్టర్ మొండితాక జగన్మోహన్ రావు అన్నారు. ప్రభుత్వం తరపున తక్షణ సాయంగా మృతి చెందిన ప్రతి విద్యార్థి కుటుంబానికి 50,000 అందజేస్తామని తెలిపారు. ఘటనపై పూర్తి వివరాలను ఉన్నత అధికారులకు మంత్రులకు సమాచారం అందించడం జరిగిందని, బాధిత కుటుంబాలకు ప్రభుత్వం తరపున సాయం అందించేందుకు కృషి చేస్తామని తెలిపారు. కృష్ణానది మరియు మునేటి పరివాహక గ్రామాల ప్రజలు ఇటువంటి ఘటనలు జరగకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మునేటి పరివాహక గ్రామాల తల్లిదండ్రులు తమ పిల్లలపై ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టి జాగ్రత్తలు పాటించాలన్నారు. పిల్లలను కోల్పోయిన తల్లిదండ్రులు ఆవేదన తీర్చలేనిదని ఆవేదన వ్యక్తం చేశారు. ఏటూరు కాజ్వే బ్రిడ్జి నిర్మాణానికి ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేస్తుందని తెలిపారు. తర్వాత రెవెన్యూ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ అప్రమత్తమై స్థానికంగా ఉన్న మత్స్యకారులతో గాలింపు చర్యలు నిన్న సాయంత్రం 6 గంటల నుంచి స్టార్ట్ చేశారు. అదేవిధంగా పై అధికారులకు తెలిపిన వెంటనే తక్షణమే స్పందించి వాళ్ళు కూడా ఎస్డిఆర్ఎఫ్ని, ఎన్డీఆర్ఎఫ్ని ఈ టీంని పంపించడం, వాళ్ళు వచ్చే లోపలనే మన మత్స్యకారులు 2-3 రకాల వలలు నేయటం జరిగింది. రాత్రి 1 గంటన్నర వరకు గాలింపు కొనసాగిన తర్వాత ఎక్కడైతే వెళ్తుందో ఆ ప్రదేశాన్ని గుర్తించడం జరిగింది. సంఘటన అక్కడ జరిగి ఉండొచ్చిన అనుమానంతో ఆ టైంలో మనం చేయడానికి వెసులుబాటు లేదు కాబట్టి మళ్ళీ కొద్దిగా గాలింపు చర్యలు చేపట్టడం జరిగింది. 4 శరీరాలు దొరికింది, ఇంకొక శరీరం దొరకాల్సి ఉంది. వాస్తవానికి ఈ ప్రాంతం అంతా జనసమ్మర్దంతో కూడిన ప్రాంతం, ఎందుకంటే ఈ గ్రామానికి సంబంధించిన రైతులకి పొలాలు అవతల వైపు ఉన్నాయి, అలాగే మొగుళూరుకు సంబంధించిన రైతులకి పొలాలు ఇవతలు ఉన్నాయి. ఇప్పుడు ఏదో ఒక రైతువారి పని జరుగుతూనే ఉంటుంది. దురదృష్టవశాత్తు వీళ్ళు ఎవరికంటే పడలే. అదేవిధంగా వాస్తవానికి ఇక్కడ ఒక హై లెవెల్ బ్రిడ్జ్ కూడా ప్రభుత్వం ప్రపోజ్ చేసింది. జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన ఆయన దృష్టిలో పెట్టడం, ఆయన ఎస్ అని చెప్పడం, ఎస్టిమేషన్లు కూడా పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ పంపించడం జరిగింది. మంత్రి గారు తక్షణమే స్పందించి ఇక్కడ ఖచ్చితంగా నాబార్డు నిధులతో మనం చేద్దామని చెప్పడం కూడా జరిగింది. ఈ కరోనా నేపథ్యంలో కొంచెం వెనకబడింది. ఎందుకు చెప్పడం జరిగిందంటే ఎప్పుడు ఎవరో ఒకళ్ళు ఉంటారు ఇక్కడ దురదృష్టం. పిల్లలు అడగాయితనంతో ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉండకుండా ముందుకు వెళ్ళడంతో దాదాపు 200-300 మీటర్ల అవతలకు వెళ్ళారు పిల్లలు. చాలా లోతుంది. ఇది సహజంగా వరదలు వచ్చేటప్పుడు భూమిని కోసేస్తుంది కాబట్టి ఎక్కడెంత లోతుందో తెలియదు. ఇదైతే ప్రజలు ఎప్పుడు నిశ్చిత తిరుగుతారు కాబట్టి అటు ఇటు ఎవరికీ ఇబ్బంది ఉండదు. దురదృష్టకరమైన సంఘటన, ప్రభుత్వం తక్షణమే స్పందించింది. 50,000 రూపాయలు తక్షణ స్థాయి చేస్తున్నారు. అలాగే సీఎంఆర్ఎఫ్ కూడా ఈ కుటుంబాలకి ప్రభుత్వం సహాయం చేస్తాయి. కానీ ఏటిపట్టు గ్రామాల ప్రజలందరికీ నా విజ్ఞప్తి, దయచేసి పిల్లలకి మనం చెప్పుకోవాలి, రాకుండా చూడాలి. ఎంత చెప్పినా పిల్లలు కొన్నిసార్లు వినపోవచ్చు, కానీ ఇలాంటి సంఘటనని మనం దృష్టిలో ఉంచుకొని తగు జాగ్రత్తలు తీసుకోవాల్సింది. ఎందుకంటే ఈ పరివాహ ప్రాంతంలో పెద్ద పెద్ద కూడా ఇలా స్నానాన్ని దిగి మరణించిన సంఘటనలు మన నియోజకవర్గంలో ఉన్నాయి. ఇది ఒక దురదృష్టకరమైనటువంటి వాతావరణం. దబ్బుకున్న ఈత రాకుండా దిగడం, తెలియని ప్రదేశాల్లో తిరగడం, దీని మీద ప్రభుత్వం కూడా దృష్టి పెట్టింది. మొన్ననే కలెక్టర్ గారు మేమంతా కూడా అనుకున్నాం ఎక్కడెక్కడ ఇలాంటి డేంజరస్ ప్లేసెస్ ఉన్నాయి, అక్కడ